రాజకీయంలో ఎల్లకాలం శత్రువులు ఎల్లకాలం మిత్రులు ఉండరు అందులో కాంగ్రెస్ లైతే తిట్టుకునుడు విమర్శలు చేసుకునుడు మళ్ళా కలిసిపోడు కామనే ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి సార్ కు కోమటి రెడ్డి సార్ కు ఎట్లుంటుండే లోల్లి పంచాయతీ రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్ట్ వచ్చినప్పటి సంది వీళ్ళ నడమ కర్ఫ్యూ పుట్టింది నాకంటే జూనియర్ కు పిసిసి ఎట్లిస్తారని ఇస్తారని పెట్టి తెచ్చుకుండు అని ఏవేవో అన్నాడు కోమటి రెడ్డి సార్ ఇక రేవంత్ రెడ్డి సార్ కూడా గట్టిగానే కౌంటర్ చేసిండు సీనియర్లను హోంగార్డులతో లొల్లి ఇంకా పెద్దగైంది టికెట్ల కాడ కూడా గీసుంట కిరికిరే నడిచింది కానీ ఒకసారి ప్రచారం సురుగానే కథ మెల్లమెల్లగా సల్లబడుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి ఒంటి ఒంటితో పార్టీని గెలిపించి ఢిల్లీ పెద్దలను ఒప్పించి సీఎం పోస్టు తెచ్చుకున్నాడు కోమటి రెడ్డి సీనియర్ లో నోటికి తాళం వేసినట్టు అయింది జూనియర్ కింద ఎట్లా పనిచేస్తామన్న కోమటి రెడ్డే మంత్రి పదవితో సర్దుకుపోయి బిజీ బిజీగా ఇక కాంగ్రెస్ లో వీరిద్దరు నడమ రాజుకున్న కాచిచ్చు సలారిపోయింది ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి సార్ కనుసన్నల్లోనే నడుస్తుండ్రు రాను వీళ్ళ దోస్తాన్ గట్టిగా కనబడుతుంది సీఎం సార్ కి ఇంకింత దగ్గర పొలిటికల్ కెరీర్ ను ఇంకింత మంచిగా బిల్డప్ చేసుకోవాలి ఏమో గానీ కోమటి సార్ ఇప్పుడు రేవంత్ సార్ కు దగ్గర మంచి అయిపోయింది అంతేకాదు సలార్ ఉన్న దోస్తాన్ పాటతో ఒక స్పెషల్ వీడియో తయారు చేపించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది వాళ్లిద్దరు నడుమున్న దోస్తాన్ను క్యాడర్ కు లీడర్ కు అర్థమేటట్టు చెప్పే ప్రయత్నం చేసిండు వేగమొకడు త్యాగమొకడు గతము మరవని గమనమే ఒకరినొకరు నమ్మి నడిచి బంధమే ఇది అని సాగే ఈ సాంగ్ ని చూసి కాంగ్రెస్ అభిమానులు పండగ చేసుకుంటుండ్రు ఇగో ఇది రేవంత్ రెడ్డి కోమరెడ్డి సార్ల నడుమున్న దోస్తాన్ వీళ్ళిట్లా కలిసిమెలిసి ఉన్నంత కాలం కాంగ్రెస్ నుంట్ అధ్యోళ్లు ఉండరని కామెంట్లు చేస్తుండ్రు చూడాలి మరి పాటల వరకేనా లేక నిజంగానే వీళ్ళ దోస్తాన్ ఎల్ల కాలం సాగుతదా